अस्सलामुअलैकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर। स्टार डेवलपर एंड मार्केटिंग, अपोजिट पंचवती होटल, न्यू टाउन, महबूब नगर, रेडी टू रजिस्ट्रेशन। वी प्रोवाइड अप्रूव्ड मुडा प्लॉट्स, DTCP प्लॉट्स, वुडा प्लॉट्स, फार्म लैंड्स एंड एग्रीकल्चर लैंड। विद दिस वी ऑल्सो प्रोवाइड EMI ऑप्शंस। महबूब नगर कांग्रेस पार्टी में सीनियर कायदीन को नजरअंदाज किया जा रहा है। TPCC जनरल सेक्रेटरी संजीव मोदीराज TPCC जनरल सेक्रेटरी संजीव मोदीराज ने मीडिया अजलास से खिताब करते हुए कहा कि गुज़िश्ता 30 साल से मैं पार्टी में खिदमत कर रहा हूं। 2018 इंतखाबात के बाद कई एक कायदीन कांग्रेस पार्टी छोड़कर चले गए, जिसके बाद सीनियर कायद उबैदुल्ला कोतवाल की क़ियादत में मैं और चंद कायदीन पार्टी के लिए जद्दोजहद कर रहे थे और कई एक धरना, रैली व दीगर तकरीबात में हिस्सा ले रहे थे। लेकिन रेवंत रेड्डी TPCC सदर बनने के बाद सीनियर कायदीन को नज़रअंदाज करते हुए रेवंत रेड्डी ने अपने ही तबके के लोगों को ज़िला सदर बनाया। अब महबूब नगर असेंबली कांग्रेस उम्मीदवार की टिकट नई लीडर को दी गई। ऐसे शख्स को टिकट दी गई जिसे कांग्रेस पार्टी के उसूलों का इल्म नहीं। अब कांग्रेस पार्टी में सीनियर कायदीन को कोई तरजीह नहीं दी जा रही है, जिस पर TPCC जनरल सेक्रेटरी संजीव मोदीराज ने सख्त नाराज़गी जाहिर की। प्रिय मित्रुलकु नमस्कार। इला ముఖ్యంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు నేను చాలా దినాల నుంచి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే నా వ్యక్తిగతంగా నా ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడు కూడా కులాలకు మతాలకు ఎప్పుడు కూడా మేము ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనిషి ఒక మానవత్వంని, ప్రతి ఒక్క మనిషిని ఒక మానవత్వం రూపంలోనే, మానవత్వం కోణంలోనే చూసి మానవత్వం తోటే మేము పనిచేసినాము. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీలో 2018లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీలో ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదు ముందుకు అనే సమయంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మా ఉబైదుల్లా కోత్వాల్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మేమంతా కష్టపడి 5 మంది ఉన్నా కూడా ఒక సమావేశం ఏ కాల్ ఇచ్చినా కూడా, ఏఐసిసి ఏ కాల్ ఇచ్చినా కూడా, PCC ఏ కాల్ ఇచ్చినా కూడా ఒక 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా ఆనాడు ధర్నాలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరిని బలోపేతం చేసి కర్ణాటక ఎలక్షన్ తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద జోష్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ముందు చూడడము, అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చడం నిజంగా కూడా సంతోషకరమైన విషయం. అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతుంటే నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు తీసుకురావడం సహజమే, కొన్ని మార్పులు కొన్ని చేర్పులు, ఎందుకంటే ఇది ఒకటి నేషనల్ పార్టీ. ప్రతి ఒక్కరిని, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేసే పార్టీ. అదే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ ఎన్నికలప్పుడు కూడా చాలా స్పష్టంగా ఎంతోమంది ఇక్కడ సీనియర్లు అవకాశం ఉన్నా కూడా అవకాశాలను వాళ్ళందరినీ కూడా సీనియర్లను అవకాశాలు పెట్టి నా వర్గానికి చెందినవాడే ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి జిద్దు చేసి ఇక్కడ పార్టీలో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తికి ఇలా ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పీఠం కట్టబెట్టడం జరిగింది. అయినా కూడా అధిష్టానం మాట మేము విని మేమంతా కూడా పనిచేయడం జరిగింది. అదే ఇదే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో క్యాండిడేట్లను ఎన్నుకోవడానికి మేము కూడా, మాకు కూడా టికెట్ కావాలని చెప్పి మేము కూడా జస్ట్ గారు చాలా స్పష్టంగా మేమంతా కూడా సామాజిక తెలంగాణ తీసుకురావాలి. మేము తెలంగాణ ఇచ్చిందే సామాజిక తెలంగాణ తీసుకురావడానికి. కులాలకు మతాలకు అగేన్స్గా మేమంతా కూడా ఇలా తెలంగాణలో ఉన్న ఎక్కువ శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసే విధంగా మేమంతా వ్యవహరిస్తామని చెప్పి ఇలా మాకు చెప్పడం జరిగింది. అయితే అదే ఉద్దేశంతో, అదే నమ్మకంతో, అదే జోష్ తోటి మేమంతా కూడా పార్టీ పనిచేసి పార్టీని అలా ఒక తీసుకొని ముందుకు రావడం జరిగింది. కానీ కొంతమంది సర్వేల పేర్లతోటి కొంత కొత్త క్యాండిడేట్కు ఇక్కడ మహబూబ్నగర్లో ఒక కొత్త క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లేని క్యాండిడేట్కు ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా స్థానికులకే ఇవ్వాలంటే, కొత్తోళ్ళకే ఇవ్వాలంటే మా దగ్గర మనోహర్ రెడ్డి గారు అని చెప్పి సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, మంచి స్థానికుడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరిస్తారు. ఆయనకి ఇచ్చింటే మేమంతా కూడా చాలా సంతోషపడేవాళ్ళం. లేకపోతే మా ఇబ్రాహిం అలీ అన్సారీ సార్ కొడుకు ఉన్నాడు అక్కడ, ఇక్కడ ఆయన ఒక ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిండు, ఆయన కొడుకు సాదిక్ అలీ అన్సారీ అని ఉన్నాడు. అసొంటోళ్ళకి కామన్ అసొంటి వ్యక్తులకు ఇచ్చినా కూడా మాకు చాలా సంతోషంగా మేము పనిచేస్తుండే. ఇలా కూడా అధిష్టానం ఏదైతే ఇలా
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చిందో ఆయన పార్టీకి ఐడియాలజీ లేదు, సెప్టెంబర్ 17 నాడు జాయిన్ అయినా కూడా ఏదైతే టికెట్లకు అప్లై చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరితో 50,000 కట్టించుకొని ఆయన టికెట్కి అప్లై చేసుకోకున్నా నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నా సామాజిక వర్గం ఉన్న వ్యక్తికే నేను టికెట్ ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పి తీసుకొచ్చి ఇలా మాకు అధ్యక్షునిగా మాకు క్యాండిడేట్గా తీసుకురావడం జరిగింది. ఆ క్యాండిడేట్గా తీసుకువచ్చిన తర్వాత కూడా మేమంతా కూడా పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే 2 సార్లు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఎన్నికలకు పోతే 2 సార్లు కూడా మేము ఓడిపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మేమంతా కూడా పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ ఐడియాలజీ తోటి మేమంతా పనిచేస్తుంటే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే వచ్చిండో ఆ అభ్యర్థి ఎవరిని కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను పట్టించుకోకుండా ఆయన ఒక చిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వ్యవహరిస్తున్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి కాంగ్రెస్ క్యాడర్ను పక్కకు పెట్టి ఇలా కొత్తగా వారు అంతా కేవలం ఒక కుల రాజకీయాలను తీసుకొస్తు ఒక వర్గానికి చెందిన వారిని ముందుకు తీసుకొస్తున్నారు. ఇలా మేమంతా కూడా అడుగుతున్నాం, కొంతమంది ఇలా వచ్చి ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. ఇలా పోయినసారి ఒక బీసీకి టికెట్ ఇచ్చినప్పుడు వీరంతా కూడా వారి మీద ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వేసినారు. ఇలా ఈసారి ఎందుకు వేస్తలేరు? ఇలా ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తలేరు. ఇలా పోటీ చేయకుండా లాస్ట్ టైం పోటీ చేసి ఈసారి పోటీ చేయలేదు. ఇప్పుడేమో మా దగ్గరికి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీరు లేరు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు లేకుండా వచ్చి ఇప్పుడు వచ్చి పార్టీని అంతా టేక్ ఓవర్ చేసి మీ పెత్తనంతో పార్టీ ఎలక్షన్ ముందుకు పోతారంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి అది. ఇంకో విషయం ఏమైందంటే ఇలా కార్యకర్తలు చాలా అయోమయంలో ఉన్నారు. ఇలా చాలామంది మహబూబ్నగర్ మండలం కానీ అన్వాడ మండలం కానీ చాలామంది కార్యకర్తలు అడుగుతున్నారు. కొంతమంది కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. ఏమన్నా మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు, పార్టీకి సపోర్ట్ చేస్తలేరు. ఎస్ఎస్ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్, వి ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరా సేల్స్ అండ్ సర్వీసెస్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్. ఎఫ్ఎస్ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్ అపోజిట్ చాషా బుట్టా మస్జిద్ మహబూబ్ నగర్. ఆప్ హమారా యే వీడియో YouTube పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకన్ దబాయే. ఔర్ అగర్ ఆప్ హమారా యే వీడియో Facebook పర్ దేఖ్ రహే హై తో పేజ్ కో లైక్ కరే ఔర్ ఫాలో కరే.